clapping. नमस्कार ना पेर कंचर लच्छुतराव मादी एसएसएलएस क्रिएशन्स प्रोडक्शन नंबर 5 उपेंद्र गाड़ी अड्डा सिनेमा लॉन्च जरिगिंदी अलागे मा योक्क प्रोडक्शन नंबर 1 कंचर्ला सिनेमा आलरेडी मेमु रन्निंग लो उंदी अलागे उपेंद्र बी फार्मसी आईपीसी 369 అనగనగా కథల ఇలా 4 ఫిల్మ్స్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. రేపు అక్టోబర్ 29న ఒక సినిమాని మేము మా బ్యానర్ మీద రిలీజ్ చేయాలనుకుంటున్నాం. దానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల ఒక సినిమా చేస్తూ అలా టోటల్ గా 9 పిక్చర్స్ కంటిన్యూలీ ఎవ్రీ మంత్ ఒక సినిమాతో 9 పిక్చర్స్ ని మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఇవ్వడానికి అలాగే మా అబ్బాయి కంచర్ల ఉపేంద్ర తనని హీరోగా పెట్టి ఈ 9 పిక్చర్స్ మా బ్యానర్ మీద మేము చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మరి మాకు విశాఖపట్నంలో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. మేము ఈ సినిమాలు ఎందుకు తీస్తున్నాము అంటే ఒకటి నా కొడుకు ఎదుగుదలకు, రెండవది మా యొక్క విశాఖపట్నంలో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, మాకు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ మాకు ఉంది. అది 2000 సంవత్సరం నుంచి మేము దాన్ని నిర్వహిస్తున్నాం. ఆ ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. నిరుపేదలకు అన్నదానం అయితేనేమి, వస్త్రదానం అయితేనేమి, అలాగే వైద్య రంగంలోను విద్యా రంగంలోను కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కొన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా మేము ఈ సినిమాలు తీస్తున్న ప్రతి సినిమాలో నుంచి కూడా కొంత భాగాన్ని మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఇవ్వడానికి, అలాగే విశాఖపట్నం ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్లకు కొంత భాగాన్ని మేము ధన సహాయం చేయడానికి, అలాగే విశాఖపట్నం ప్రెస్ క్లబ్ వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు కూడా మేము డొనేషన్ చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సంఘంలో మీడియా అంటే ప్రత్యేకమైన స్థానం. మీడియా లేనిదే ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి ఏ విషయం తెలిసే పరిస్థితి లేదు. అంటే మీడియా అంతా ఉన్నతమైన స్థానాన్ని ఈరోజు ఆక్రమించింది. అలాంటి మీడియా మిత్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఒక మంచి విషయాన్ని కానీ చెడ్డ విషయాన్ని కానీ 10 మందికి తెలియపరిచే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో అహర్నిశలు కష్టపడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ సంక్షేమ నిధికి మేము ఈ యొక్క సినిమాల ద్వారా వచ్చిన మొదటి సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో అందులో నుంచి ఒక 10 లక్షల రూపాయల చెక్ని మేము ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ ఉపేంద్ర గాడి అడ్డా ఈ సినిమా మన డైరెక్టర్ ఆర్యన్ ఎంతో ఇష్టంతో ఒక మంచి అభిరుచితో ఈ యొక్క సినిమాని తను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఆల్రెడీ మాకు 4 ప్రొడక్షన్ సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న తరుణంలో ఆ యొక్క సినిమాల్లో బిజీగా ఉన్నారు హీరో కానీ మేము కానీ అందరం బిజీగా ఉన్నాము. అయితే సార్, ఈ ఉపేంద్ర గాడి అడ్డా అనే సినిమా చాలా తొందరగా నేను షూట్ చేసి మీ ముందు ఉంచుతాను సార్. ఇది ఒక మంచి పిక్చర్ అవుతుంది, ఇప్పుడున్న యూత్కి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే ఉద్దేశంతో నేను ఈ సినిమాని తయారు చేయడం జరిగింది. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని తను రిక్వెస్ట్ చేస్తే వెంటనే తన యొక్క యాంగ్జైటీని చూసి తన యొక్క ఆ నిజాయితీ అంటే ఆ మాటలో నిజాయితీని ఒకసారి నేను గ్రహించి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి తనకి ఈ సభాముఖంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే టీం అందరికీ, హీరోకి హీరోయిన్కి మొత్తం టీం అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మా ఓన్ బ్యానర్లో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో స్థాపించి 1 ఇయర్ క్రమంలో ఇది 5వ సినిమా, ప్రొడక్షన్ నెంబర్ 5 ఉపేంద్ర గారి అడ్డా. ఈరోజు ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా 5వ సినిమాకి వచ్చాను. అది నా పైన పెట్టుకున్న కాన్ఫిడెన్స్కి, మా నాన్నగారికి, అలాగే ఏదైతే టీంతోనే వర్క్ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా నా
ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. అలాగే ఎప్పుడైతే ఈ ఉపేంద్ర గారి అడ్డా స్టోరీ వరకు వస్తే ఆర్యన్ గారు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో ఆయనతో నేను ఒక 15-20 మినిట్స్ కూర్చోగానే నాకు స్టోరీ బాగా నచ్చింది. సో అందుకే వెంటనే ఇంకా నేను డాడీ కూడా డిసైడ్ అయ్యి సో ఓకే చేద్దాం దీంతో ఇది ఇంకా వెంటనే షూట్లోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇది వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన ఓన్ ఆఫీస్లో ప్రొడక్షన్ నెంబర్ 5 ఉపేంద్ర గారి అడ్డా స్టార్ట్ చేసాం. ఇలాగే ప్రజల ఆశీస్సులు ఎప్పుడు మీ ముందుకు నేను వస్తున్నాను కాబట్టి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు నెరవేరుస్తాను. ఎందుకంటే నేను ఒక గొప్ప సంకల్పంతో ఈ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అనే బ్యానర్ స్థాపించడం జరిగింది. సో నా వంతు చేయూతగా సహాయంగా నాకుండే ప్యాషన్ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ దీన్ని ఇలా చేశారు కాబట్టి నేను కూడా ఎప్పుడు ఇలాగే ఆయనకు రుణపడి ఉంటాను. అలాగే ప్రజలు కూడా ఎప్పుడు నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు. మీడియా వారికి, పత్రికా వారికి, పత్రికా ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్సుమార్జలి. ముఖ్యంగా ఈరోజు ఉపేంద్ర గారి అడ్డా గాడు ఉపేంద్ర గాడి అడ్డా సినిమాని ప్రారంభించారు నిర్మాత గారు అచ్యుత్ రావు గారు. కంచర్ల అచ్యుత్ రావు గారు మా రిలేటివ్ అండ్ క్లోజ్ అసోసియేట్ అండ్ వైజాగ్ మా యాక్టివిటీస్లో చాలా బాగా యాక్టివ్గా ఉండి ఎంతోమందికి సర్వీస్ చేస్తారు. వారు ఈరోజు ఈ సినిమా ప్రారంభిస్తున్నాను కానీ నాకు చాలా ఆనందం వేసి రావడం జరిగింది. మరి నాతో పూజా కార్యక్రమము, అదేవిధంగా కెమెరా స్విచ్ ఆన్ చేయించడం జరిగింది. మరి నిజంగా ఒక కొడుకు మీద ఇంత ప్రేమ నిజంగా చాలా గ్రేట్ అండి. నీ పూర్వజన్మ సుకృతం అది, అది ఎన్నో జన్మలు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలా స్టోరీస్ చూస్తాం, కొడుకు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే వద్దురా నాన్న చెడిపోతావు అంటారు, నువ్వు వద్దు ఇండస్ట్రీకి అంటారు. అలాంటిది తన తండ్రే ఉండి నువ్వు ఒక స్టార్డమ్ నీకు వచ్చేలాగా కృషి చేస్తానని నాలుగు సైలెన్స్ ఆ రికార్డ్ అవుతే వల్ల ఇవాళ కష్టం అవుద్ది కదా. ఏం వినాయకరావు గారు, మీరు సీనియర్లు. సో నాలుగు సినిమాలు ట్రైలర్లు లాంచ్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ సినిమాలు రిలీజ్కి దగ్గరలో ఉన్న సమయంలో ఐదో సినిమాని కూడా స్టార్ట్ చేయడం అంటే చాలా దమ్ము ఉండాలి. అండ్ సినిమా మీద ఆయన ప్యాషన్, సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్, తన రియాలిటీ రంగంలో తన బిజినెస్లో సక్సెస్ అయినప్పటికీ సినిమా అంటే ఇష్టంతో సినిమా రంగానికి వస్తున్నారు, వారికి వెల్కమ్ చెప్తున్నాం. ఎందుకంటే నా గురించి మీ అందరికీ తెలుసు, లయన్ డాక్టర్ సాయి వెంకట్గా ఈరోజు జయ హో రామానుజ ప్యాన్ ఇండియా సినిమా చేస్తూ, మరి మా రామానుజులు అంటే ఆయన గోత్రం, మేమంతా ఒకటే రామానుజ అంశంలో జన్మించిన వాళ్ళం మేము. అలాంటి ప్యాన్ ఇండియా సినిమా చేస్తూ మరి 22 సంవత్సరాలుగా నేను కొన్ని వందల సినిమాలకి మనం సపోర్ట్ చేస్తూ బ్యాక్ ఎండ్ ఉన్న నేను మా బంధువే ఈ సినిమా చేస్తుంటే ఈరోజు నా రికార్డ్స్ అన్నీ పక్కకు పెట్టుకొని వచ్చి మా అచ్యుత్ రావు గారికి సపోర్ట్ చేశాను. ఎందుకంటే దాదాపు 500 మూవీస్ అనుకుంటా నేను బ్యాక్ బోన్గా ఉండి, ఎన్నో సినిమా రిలీజ్కి నేను నా హ్యాండ్ ఉండి రిలీజ్ చేయించిన కొన్ని వందల థియేటర్లు నేను ఇప్పించి ఎంతోమందికి సహాయం చేసి స్పాన్సర్ చేసి దాదాపు 22 సంవత్సరాలుగా కొన్ని వేల మంది ఆర్టిస్టులకి హెల్ప్ చేసిన నాకు మా ఇండస్ట్రీలో నాకు నేను ఒక్కనే కనిపించిన కానీ నాకు ఒక సపోర్ట్గా వస్తున్నాడు అచ్యుత్ గారు. వస్తూనే నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, తర్వాత మీడియా అందరికీ నా థ్యాంక్స్. నా పేరు సావిత్రి కృష్ణ, బెంగళూరు నుంచి వచ్చాను. అండ్ ఈ సినిమాకి ఆపర్చునిటీ లైక్ నా లక్ అనుకోవచ్చు. సో ఎస్ఎస్ఎల్ దీంట్లో నేను ఈ ప్రొడక్షన్లో నేను చేయడానికి ఐమ్ సో లక్కీ. సో థ్యాంక్ యూ ఫర్ మన డైరెక్టర్ సార్కి, ఎందుకంటే నాకు ఈ ఒక ఆపర్చునిటీ ఇచ్చిన మన డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు రెఫర్ చేసింది అయితే క్యాస్టింగ్ బషీర్ అన్నయ్య. సో అలాగే మా ప్రొడ్యూసర్ సార్, ఎలా చెప్పాలో నో వర్డ్స్. యాక్చువల్లీ నేను నిన్ననే ఫస్ట్ టైం మాట్లాడాను, నాకు అసలు నో వర్డ్స్. అంత బాగా నాకు కనెక్ట్ అయ్యారు. లైక్ ఒక ఆపర్చునిటీ తీసుకోవడం కామన్గా తీసుకుంటాం, కానీ దాంట్లోనే ఇంత సపోర్టివ్గా ఒక ఆర్టిస్ట్కి లైక్ సపోర్ట్ చేసి డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేది ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ దిస్. అండ్ హీరో గారు నాకు యాక్చువల్లీ తెలుసు, ఇంతకుముందు హీరో గారు ది పోస్టర్ చూసినప్పుడు చాలా కమర్షియల్గా ఉన్నాయి, ఈ టైటిల్స్ అంతా చాలా బాగున్నాయి, కానీ రిలీజింగ్ ఇంకా రాలేదని చెప్పి చూసేవాళ్ళం. కానీ ట్రైలర్స్ చూశాక ప్రొడ్యూసర్ సార్ అయితే ఇంకా పీక్స్లో తీసుకెళ్ళిపోయారు వాళ్ళ అబ్బాయిని. చాలా బాగా వచ్చింది ట్రైలర్స్, మీరు కూడా చూడొచ్చు. అండ్ కమింగ్ సూన్ అన్ని మూవీస్, ఈ మూవీ కూడా వచ్చేస్తుంది త్వరగా మీకు.
సో అందరూ మాకు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. సిక్స్త్ మూవీ తెలుగులో, ఫిఫ్త్ మూవీ. ఆల్రెడీ కన్నడ మూవీ చేశాను, రియా అని రిలీజ్ అయిపోయింది. ఒక హారర్ మూవీ చేశాను అండ్ దిస్ ఈస్ మై సిక్స్త్ మూవీ తెలుగులో. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్యన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అత్యుసరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారంటే అండి, ఒక కథ పుట్టాలంటే రచయిత కావాలి, ఒక సినిమా చేయాలంటే నిర్మాత కావాలి, మేము చేసిన సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా మిత్రులు కావాలి. మీరు లేకపోతే మా సినిమా బతకడం చాలా కష్టం. అందుకని ప్రతి ఒక్కరూ మీడియా మిత్రుల్ని కృతజ్ఞతలుగా ఆహ్వానిస్తాం. ఇంకోటి వచ్చి నాకు ఈ సినిమా నేను ఉపేంద్ర బాబు గారికి చెప్పినప్పుడు బాగుందండి, కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా యూత్ కనెక్ట్ అవుద్ది ఈ సినిమా అని చెప్పి చెప్పారు. యూత్ కనెక్ట్ అయ్యేదే కాదు సార్, ఇంకా నెక్స్ట్ మనకు ఒక మెసేజ్ వారెంట్గా ఉంటుంది సార్ అని చెప్పాను. ఓ సూపర్ ఆర్యన్ లైన్ చెప్పినప్పుడే నాకు హగ్ ఇచ్చేసి చాలా బాగుంది స్టోరీ, నువ్వు ఈ సినిమా మనం గట్టి కొడతాం, నువ్వు సక్సెస్ చేస్తావని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే మన ప్రొడ్యూసర్ గారు నేను వెళ్ళి కలవగానే కథ వినకుండా బాబుకు ఒకసారి కథ చెప్పమ్మా మనం స్టార్ట్ చేద్దామని చెప్పారు. నేను కథ చెప్పిన తర్వాత సార్ కూడా విన్నారు, బాబుకు చెప్పిన తర్వాత చాలా బాగుంది ఆర్యన్ నువ్వు ముందుకెళ్ళు, అత్యంత త్వరలో మాకు ఈ సినిమా అంది ఇవ్వాలని చెప్పి చెప్పారు. మీ నమ్మకాన్ని నేను ఒంపుచేయను సార్, ఖచ్చితంగా మీరు అనుకున్న టైంకి ఈ సినిమా మీకు అందిస్తాను నేను. అలాగే ఈ సినిమా కంటెంట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుందండి. ఆ హీరో ఒక పక్క మాస్ లెవెల్లో ఎంటర్ అవుతారు, అలాగే ఒక హీరోయిన్ ఒక రిచ్ పర్సన్గా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీయే ఒక పక్క మాస్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఈ స్టోరీ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను, 100% మాటిస్తున్నాను సార్. ఈ సినిమా మాత్రం నేను 100% సక్సెస్ చేస్తాను మీకు. ఈ షెడ్యూల్ కూడా సెప్టెంబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ 5 సింగిల్ షెడ్యూల్లోనే కంప్లీట్ చేయాలన్న ప్లానింగ్తో ఉన్నాను. ప్రొడ్యూసర్ గారు నాకు ఆ సపోర్ట్ ఇచ్చారు, ఆ సపోర్ట్ ఇంకా ముందు నాకు ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి అతి త్వరలో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తాను. ఈరోజు పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది, అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే లయన్ సాయి వెంకట్ గారు నన్ను ఆశీర్వదించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన వినాయకరావు గారు నన్ను ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. అలాగే మన హీరోయిన్ సావిత్రి గారి పేరు పెట్టుకున్నారు. నేను చూడంగానే ఏంటి అమ్మాయి హీరోయిన్ ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. కెమెరాలో చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి, యాక్టింగ్ కూడా అంత బాగా చేస్తుంది. నిజంగా మా జూనియర్ సావిత్రి అనుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ గారు అచ్యుతరావు గారు, అలాగే స్విచ్ ఆన్ చేసింది లయన్ సాయి వెంకట్ గారు.